ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు హార్మోన్స్ అనేవి శరీరాన్ని ఎలా శాసిస్తుంటాయో ఈ అంశంలో మనం తెలుసుకోబోతున్నాం మనం రోజులో సంతోషంగా ఎక్కువసేపు ఉన్నప్పుడు మన శరీరంలో లాభాన్ని కలిగించే మంచి హార్మోన్లు విడుదలవుతాయి అవి డ్రోపమిన్ గాబా ఆక్సిటోసిన్ సెరిటోనిన్ ఎండార్ఫిన్ ఇట్లాంటివన్నీ రిలీజ్ అవుతుంటాయి ఇవన్నీ శరీరాన్ని స్మూత్గా కూల్గా కామ్గా ఇవన్నీ మంచిగా జరిగేటట్టు బలేస్ యాక్షన్స్ చేయమని స్పందించడానికి సహకరిస్తాయి అన్నమాట అంటే మన బాడీకి మంచి డైరెక్షన్ ఇస్తాయి ఈ హార్మోన్స్ అన్నీ అదే కోపము ఆవేశము కస్సు పుస్సులు అట్టడం స్ట్రెస్కు అస్తమాన చిన్న విషయానికి ఇరిటేట్ అవ్వటం ఇలాంటివి చేసామనుకోండి మీ లోపల విష పదార్థాలు లాంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి అవి ఎడ్రినలిన్ నారిడ్రన్ కార్టిజాల్ ఇలాంటివన్నీ రిలీజ్ అయిపోతాయి అవి రిలీజ్ అయినప్పుడు మన శరీరాన్ని ప్రేరేపణ కలిగించి బాగా ఊపొచ్చేటట్టు చేస్తాయి మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టు చేస్తాయి మీరు తప్పులు చేసేటట్టు చేస్తాయి మిమ్మల్ని పశువులాగా మారిపోయేటట్టు చేసేస్తాయి విచక్షణ శక్తిని కోల్పోయేటట్టు చేస్తాయి అవి రిలీజ్ అయ్యాక బ్లడ్లో కలిసాయంటే ఇక వాటి యాక్షన్స్ అవి చేయాల్సిందే ఇక వాటి ఆధీనంలోకి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు ఒక రాజ్యాంగం ఉంది భారతదేశానికి రాజ్యాంగంలో రాసినట్టు పౌరులందరూ నడుచుకోవాలి ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి అలాగే ఈ హార్మోన్స్ అనేవి శాసిస్తాయి ఈ పని చెయ్యి ఇలా చెయ్యి అని డైరెక్షన్ ఇస్తాయి ఆ హార్మోన్ చెప్పినప్పుడు మన శరీర అవయవాలన్నీ అట్లా జరగాల్సిందే ఒక ప్రభుత్వ ముఖ్య అధికారి చీఫ్ మినిస్టర్ ఎలా ఆదేశిస్తే అధికారులు రాజకీయ నాయకులందరూ అటా నడుచుకోవాలి కదా డైరెక్షన్ ఆయన ఇచ్చినట్లు మిగతా వాళ్ళందరూ అట్టా నడుచుకున్నట్టే ఈ హార్మోన్స్ బాసులాగా శరీర వాళ్ళని శాసిస్తూ ఉంటాయి అన్నమాట అటు మంచి శాసనం అవ్వచ్చు చెడ్డ శాసనం అవ్వచ్చు ఏదైనా సరే అమలు చేయక తప్పదు సేమ్ అట్లాగే మన బాడీలో అలా జరుగుతుంటాయి అన్నమాట ఇవి ఎలా శాసిస్తాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వంద లీటర్ల పాలు మన ఫంక్షన్కి తోడు పెట్టుకోవాలి వంద లీటర్ల పాలు గోరె కాచి చల్లార్చి గోరెచ్చగా ఉన్నప్పుడు అందులో ఇంత పెరిగేస్తాం మనం చూడండి పెరుగు మోతాదు ఇంత ఒక స్పూనుడు కానీ పాల మోతాదు వంద లీటర్లు వంద లీటర్ల పాలు ఈ స్పూనుడు పెరుగు చెప్పినట్టు వినాలి ఇప్పుడు ఈ పెరుగు శాసిస్తుందండి ఏమని నువ్వు నాలాగా మారాలి అని పెరుగులో ఉన్న బ్యాక్టీరియాలని నా పాలన తనవలే మార్చేసుకుంటుంది ఒక ఎనిమిది పది గంటల్లో చూడండి చక్కగా ఆ మార్పు వచ్చేస్తుంది అంటే పెరుగు పాలను శాసించింది పాలల్లో పెరుగేసేసి నువ్వు తోడుకోవద్దని మీ చుట్టూరు మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని జపం చేయండి తపం చేయండి మంత్రాలు దండకాల శ్లోకాలు చదవండి దానిపైన చేసుకెళ్తుంది తప్ప మీ ఉపయోగం ఏమి అక్కడ పని చేయదు అది అట్లా శాసనం చేసేస్తాయి అనమాట ఇప్పుడు వంద లీటర్ల పాలల్లో మీరు పన్నీరు చేసుకోవాలి ఇప్పుడు పాలు కాశారు వేడివేడిగా ఉన్నాయి అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసేసారు ఇప్పుడు చూడండి నిమ్మరసం యొక్క యాక్షన్ భిన్నంగా ఉంటుంది ఇది శాసిస్తుంది వంద లీటర్ల పాలు డామినేషన్ ఇక్కడ కుదరదు నిమ్మరసం మోతా తింతే అయినా సరే చూడండి దీని యాక్షన్ ఏంటి ఆ పాలని తోడుకోమని చెప్పడానికి కుదరదు నిమ్మరసం వేసి నువ్వు తోడుకో తోడుకో నేను పొరపాటుని నేను పౌరుగేయాల్సింది నిమ్మరసం వేసాను అని ఎంత చెప్పినా ఎంతమంది ఎన్ని దండకాలు శ్లోకాలు మంత్రాలు చదివినా ఏం ఉపయోగం ఉండదు ఆ పాలు విరక్క తప్పదు ఎందుకంటే ఈ నిమ్మరసం శాసనం చేస్తున్నది విరగాలి అని ఇది చెప్పినట్టు మోతాది ఇంతే కానీ అంత అన్ని లీటర్ల పాలన కూడా ఇంత చిన్న మోతాదులో ఉండే నిమ్మరసం చేసేస్తుంది అన్ని లీటర్ల పాలల్లో ఇంత విషం చొక్కబడింది అనుకోండి చూడండి ఆ పాలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతాయి చూడండి విషయం ఎంత అండి ఇంత ఆయన అంత పాలనే ఈ విషయం చెప్పినట్టు చూడండి మార్చేస్తుంది అనమాట అలా డైరెక్షన్ ఇస్తుంటాయి అని మనలో మంచి హార్మోన్లు ఎక్కువ విడుదలవుతున్నాయా మంచి డైరెక్షన్ చెడ్డ హార్మోన్స్ ఎక్కువ విడుదలవుతున్నాయా చెడ్డ డైరెక్షన్ అవి విడుదలవ్వటం మన చేతిలో ఉంది మంచి విడుదల చేసుకోవటం మీ చేతిలో ఉంది చెడ్డ విడుదల చేసుకోవటం మీ చేతిలో ఉంది అవి విడుదలయ్యాక వాటి యాక్షన్స్ ఆపటం మీ చేతిలో లేదు ఇక విడుదలవ్వకుండా ఆపుకోవటం మీ చేతిలో ఉంది ఇది మన ముఖ్యమైన విషయం అందుకని ఇన్ని నష్టాలు జరుగుతాయని తెలిసినప్పుడు మనం అట్లాంటి విడుదల కాకుండా మన మనసును నియంత్రించుకుంటే మంచివే విడుదలయ్యేటట్టు చేసుకోవచ్చు చెడ్డ హార్మోన్ విడుదల కాకుండా చేసుకోవటం మన చేతిలో ఉంది అవి విడుదలైన తర్వాత హార్మోన్ చేతుల్లోకి మీ అవయవాలు వెళ్ళిపోతాయి మీ మనసు బుద్ధి విచక్షణ కోల్పోతుంది ఇక మీ కంట్రోల్ ఉండదు ఇక ఆ హార్మోన్స్ అట్లాంటి డైరెక్షన్ ఇచ్చేస్తాయి రాంగ్ డైరెక్షన్లో మీరు నడిచేటట్టు చేసేస్తాయి హార్మోన్స్ శరీరావయ్య వాళ్ళని ఎలా శాసిస్తాయి అంటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆవు ఎద్దు ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ఒక రైతు పాలు కోసం ఆవుల్ని పెంచుకుంటూ ఉంటాడు పొలంలో లాగటానికి ఇట్లాంటి నాగల దున్నుకోవడానికి ఎద్దుల్ని పెంచుకుంటూ ఉంటాడు వీటన్నిటినీ ఒక పాకలో పశువుల పాకలో కట్టేస్తూ ఉంటాడు సంవత్సరం పొడిగినా ఆవుల ఎద్దులు పక్కపక్కనే ఉంటాయి కానీ ఎప్పుడూ కూడా ఆవు మీదకి కోరిక అనేది ఎద్దుకి కలగదు ఎద్దును చూసినా ఆవుకు కోరిక కలగదు ఈ రెండు కలవటానికి ఎప్పుడూ ట్రై చేయవండి పక్క పక్కనున్న ఆవుకి పన్నెండు నెలలు పదమూడు నెలలు గడిచిన తర్వాత ఒక్కసారి అండం విడుదలవుతుంది ఆ అన్నం విడుదలైనప్పుడు హార్మోన్ అది ఇప్పుడు ఇందాక చెప్పాం కదా మంచి హార్మోన్లు చెడ్డ హార్మోన్లు అని అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ ఆవు ఓవరీస్లో విడుదలవుతుంది అవి విడుదలై బాడీలో కలుస్తాయి ఇక ఈ సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్స్ ఇక శరీరాన్ని ఎలా శాసిస్తే చూడండి ఇక పన్నెండు నెలలు పక్క పక్కనే ఉన్నా ఒక్కరోజు కోరిక కలగలేదు కదా ఈ హార్మోన్ విడుదలై బ్లడ్లో కలిసేసరికి అక్కడి నుంచి శరీర అవయవాలన్నీ ఆవులు డిఫరెంట్గా స్పందించడం మొదలెడతాయి ఇక హార్మోన్ డైరెక్షన్ ఇస్తుంది ఆవుకి ఎలాగా ఇక అరవటం మొదలెడుతుంది ఆవు మామూలుగా రైతు తన ఇంటి పక్కనే పా పాక కట్టుకుంటాడు ఆ నైట్ విడుదలైంది అండం నైట్ నుంచి అరుపులు మొదలెడుతుంది ఆ అరుపులు మామూలు అరుపులు రోజు వేరు అది రైతుకు తెలుసు ఈ అండం విడుదలైనప్పుడు పిచ్చరుపులు అరుస్తుంది ఆవు నన్ను ఇప్పే నన్ను ఇప్పే నేను వెళ్ళాలి అని ఆ అరుపులు డిఫరెంట్గా ఉంటాయి రైతుకు నిద్రలో మెలుకు కూడా వచ్చేస్తుంది అంత పిచ్చరుపులు అరుస్తుంది పెద్దగా ఓ టైం అయినట్టుందని గ్రహించేస్తాడు రైతు వెంటనే అలాంటి మార్పు తాడుని తెంపుకోవటానికి లాక్కుంటూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కథలు పడుకోదండి కథ రిలీజ్ అయిన వెంటనే ఆవిక అన్నం విడుదలైన దగ్గర నుంచి ఆ పని అయ్యే వరకు ఆవు పడుకోదిక ఇక తాడుని లాక్కోవటం ఒక మాదిరి తాడైతే ఎక్కడ లేని బలం ఆ రోజు వచ్చేస్తుందండి తెంపేసుకుంటే మామూలు రోజులే తెంపలేవు అంత ఫోర్స్ వచ్చేస్తుంది ఆవుకిక రెండవ పని అది చేస్తుంది మూడవది ఇక ఆవు అక్కడ గడ్డి ఉంటుంది గడ్డి తింది ఇక ఆ పని అయ్యేదాకా నాకు ఇదొద్దు మూడో డైరెక్షన్ అది నాలుగవది ఆవు మర్మావయవం ఎప్పుడు ముడుచుకుపోయి ఉంటుంది చిన్నగా అయిపోయి డ్రైగా అక్కడ ఉంటుంది ఇప్పుడు అక్కడ వ్యాకోచించటం మొదలవుతుంది ఆ భాగాలకి సర్కులేషన్ విపరీతంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక ఆ భాగాల్లో జిగురు స్రవిస్తూ ఉంటుంది ఆ మొక్క సిక్రేషన్ బయటకు కారుతూ ఉంటుంది అట్లా ఆవు ఒక అరగంట గంట హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత యూరిన్ పాస్ చేసింది ఆ యూరిన్ నీళ్ళల్లో పడితే బుడగలు బుడకలు ఎక్కువ తేలుతాయి త్వరగా ఆరవ ఆ బొడగలు అంత జిగురు ఉంటుంది ఆ యూరిన్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది ఆవులో టెంపరేచర్ వన్ టు టూ డిగ్రీస్ రేజ్ అయిపోతుంది అండం విడుదలైన వెంటనే చూడండి ఇవన్నీ మార్పులు ఈ ఆవు మూత్రం పోసినప్పుడు ఈ వాసన గాలి ద్వారా ఎద్దుకి వెళ్ళింది అనుకోండి ఆ ఎద్దుకి పన్నెండు నెలలు పక్క పక్కనే ఉన్న ఒక క్షణం కూడా ఎద్దు కోరిక రాలేదే ఈ వాసన వచ్చేసరికి ఎద్దుకి అప్పుడు స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దానిలో కోరిక కలుగుతుంది అప్పుడు తనలో కూడా హార్మోన్స్ ఇక అంటే రెచ్చగొట్టేటట్టు ప్రేరేపిస్తాయి అనమాట ఆ హార్మోన్ యొక్క వాసన వచ్చేసరికి ఆవు నుంచి ఎద్దులో కోరిక కలుగుతుంది ఇక ఇలాంటప్పుడు ఆ రైతు వచ్చి తాడును విప్పి ఎద్దుని కనుక కలిపాడు అనుకోండి ఒక్కసారి కలుస్తాయి ఆ ఒక్కసారి కలయక్కే వెంటనే గర్భం వచ్చేస్తుంది పద్దెనిమిది సంవత్సరాల ఆవు బ్రతుకుతుంది పదిహేడు కానుపులు కంటుంది పదిహేడు సార్లు కలుస్తుంది చూడండి అంటే అంత సిస్టమేటిక్గా సంవత్సరానికి ఒక్కసారి విడుదలైనప్పుడు ఒక్కసారే ఎద్దు కలవటంతో ఈ రెండు వీర్య కణాలు అండ కణాలు రెండు కలిసి ఎగ్సెల్ ఫామ్ అవటం రావు ఎంత సిస్టమేటిక్గా ఉంటాయి చూడండి అది హార్మోన్ చూడండి ఆవుని డైరెక్ట్ చేశాయి ఒకవేళ ఆవు ఉన్నది ఎద్దు ఇక్కడ లేదు ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆవు తాడు తెంపుకోవడానికి ట్రై చేస్తుంది గట్టిగా లాగేసరికి తాడు తెగిపోయింది మిడ్ నైట్ ఇక ఆవు రోడ్డమ్మటా నడిచెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళుతుందంటే ఎతుకుతూ ఉంటుంది ఎద్దులు ఎక్కడ కనపడతాయా అని ఇక రోడ్డమ్మట వెళ్ళేటప్పుడు మంచి పొలాలు కనపడ్డాయి పచ్చగడ్డి ఎంత బాగుందో అస్సలు గడ్డి తిందు పొలంలోకి వెళ్ళదు నాకు ఆ ఆకలి కాదు ఇప్పుడు అని దాని డైరెక్షన్ చెబుతుంది అంటే చూడండి అదే పశువులు రాత్రిపూట తాడు తెంపుకున్నప్పుడు పొలాల్లోకి వెళ్ళి పంటలు తినేస్తుంటాయి కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళదు అంటే డైరెక్షన్ ఆకలి కాదు ఇక్కడ హార్మోన్స్ డైరెక్షన్ ఇస్తున్నాయి అందుకని ఎద్దు వైపే నడిపిస్తాయి ఆ పని అయ్యే వరకు ఆవు ఎత్తుక్కుంటూ తిరుగుతూ తిరుగుతూ పది గంటల నుండి ఇరవై గంటల నీళ్లు తాగవు గడ్డి తినదు ఎద్దు కోసమే ఉంటుంది ఆరాటం అంటే హార్మోన్స్ అనేవి ఇట్లా శాసిస్తూ ఉంటాయి అన్నమాట అందుకని హార్మోన్ యొక్క చేతుల్లోకి మన అవయవాలన్నీ వెళ్ళిపోతాయి అది డైరెక్ట్ చేసినట్టు మనం మారిపోతాం అందుకని మీరు కూడా ఇట్లాంటి ఎప్పుడన్నా ఆలోచనలు వచ్చినప్పుడు చూడండి ఆ కార్యక్రమం అయ్యే వరకు మీకు మనసు కుదురు ఉండదు ఇక వెనకడుగు ఏమి నిపుద్దువు అందుకని ఆ క్షణంలో అవకాశం లేనప్పుడు కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేసేస్తూ ఉంటారు ఎందుకంటే హార్మోన్ డైరెక్షన్ అట్లాంటి చేసేస్తుంది మనుషుల్ని ఆలోచన లేకపోతే అసలు ఏ గొడవ ఉండదు ఆలోచన వచ్చిందే అదే దొలుస్తూ ఉంటుంది అది అయ్యే వరకు ఉండదు అది అయ్యే వరకు తిండి తినబుద్ధి కాదు ఇంకో ఏ పని చేయబుద్ధి కాదు కారణం ఏమిటి అంటే హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి ఆలోచనలే ప్రేరణ కలిగిస్తాయి అందుకని మనసుతో ఉంటుంది మొత్తము సకలము దీన్ని బట్టి తెలుసుకోవాలన్నమాట అందుకని వేమన గారు అంటారు ఒక్క మనసుతోడున్నది సకలము తెక్కబట్టి నరులు తెలియలేరు ఇక్క మెరుగినడువన ఒక్కటే చాలరా విశ్వధాభిరామ వినురవేమ అంటే మనసుతో ఉంది సకలము ఇది తెలుసుకుంటే మనిషి ఇది తెలియకపోతే పశువుతో సమాన మనిషి కూడా అంచేత దీన్ని వాడుకోవటం తెలియాలి ఇది ఒక గొప్ప కళ అందుకని శారీరక ఆరోగ్యాన్ని సంపాదించడం పెద్ద విశేషం కాదండి శారీరక ఆరోగ్యం లోపిస్తే మీకు నష్టం ఏంటంటే మీ ఒక్కరే బాధపడతారు అంతే ఆ రోగం వల్ల అనుభవించేది మీరొక్కరే ఆ శిక్షణ ఆ బాధని ఆ దొరదను లేకపోతే ఆ ఇబ్బందును మానసిక ఆరోగ్యం ఉం అనారోగ్యం ఉంటే దాని యొక్క నష్టాన్ని మీరు అనుభవిస్తారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో వారు అందరూ అనుభవించాల్సిందే అందుకని శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యం పెద్ద ప్రమాదం అంచేత మనం అందరినీ ఇబ్బంది పెట్టేస్తాం అందరు అనారోగ్యానికి కారణం అవుతుంటాం మానసిక అనారోగ్యంగా మనం ఉన్నామంటే చాలు అందుకని పశువుకి శారీరక ఆరోగ్యం ఒకటి ఉంటే సరిపోతుంది మనిషికి మానసిక ఆరోగ్యం ఉండాలి శారీరక ఆరోగ్యం ఉండాలి ఈ రెండు ఉంటేనే మనిషి అంచేత అలాంటి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే మనకు కోపావేశాలు తగ్గుతాయి మంచిత ఆ కోప ఆవేశాలు వచ్చినాయి అంటే మనిషి పశువులాగా ప్రవర్తిస్తాడు అవి ఎలాంటి బ్యాడ్ హార్మోన్స్ విడుదల చేస్తాయి మన శరీర అవయవాలను ఎలా శాసించేస్తాయి ఆ బ్యాడ్ హార్మోన్స్ అనేది తదుపరి కార్యక్రమాల్లో మళ్ళీ తెలుసుకుందాం ఇరవై ఒక్క ఎపిసోడ్స్ ఇట్లాంటివన్నీ మీకు అందిస్తున్నాం కాబట్టి ఆర్డర్గా మానకుండా కంప్లీట్గా అన్ని ఎపిసోడ్స్ వినగలరని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం